సో ఏదైతే స్కిల్ ఇండియాలో భాగంగా ఉన్నటువంటి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆ కౌన్సిల్కి సంబంధించి 65 నైపుణ్యాలకు సంబంధించి అయితే కోర్సులు ఉన్నాయి. ఎట్లా పెడతారు మేడం, అంటే ఆన్లైన్ పెడతారా, అంటే మీరు అక్కడే నార్మల్గా పేపర్ ఎగ్జామినేషన్ ఉంటుందా, ఎట్లా? లేదండి, దీనికి మనం సెంటర్స్ ఐడెంటిఫై చేస్తామండి. జనరల్గా వీ విల్ బి కీప్ ఆన్ హ్యావింగ్ సెంటర్స్, ఎందుకంటే వన్ డే వర్క్షాప్ ఉంటుంది, నెక్స్ట్ డే అసెస్మెంట్ ఉంటుంది, కాబట్టి వీ విల్ బి హ్యావింగ్ సమ్ సెంటర్స్ వేర్ దే విల్ బి టేకెన్ ఆన్ వైవా, దే విల్ బి టేకెన్ రిటర్న్ అండ్ ఆల్సో ఆన్లైన్. ఈ మూడు మూడు ఉంటుందండి, మూడు ఉంటాయి. ఎందుకంటే చాలామందికి ఏముంటుందండి, వెన్ దే ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇఫ్ యు డోంట్ నో ఆన్లైన్ బట్ యు ఆర్ వెరీ గుడ్ ఎట్ ప్రాక్టికల్, మీరు చేసి చూపించగలుగుతారు మీకున్న నైపుణ్యాన్ని, లేదంటే మీరు వైవాలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఏదో ఒక దాంట్లో యూ విల్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇట్. సెవెన్ చదువుకున్నాను, కాస్త మీరు ఇచ్చేటువంటి ఇంగ్లీష్ నేను రాయలేను, ఓకే. రెండు, మీరు చెప్పిన వైవా క్వశ్చన్ అడుగుతారు, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, అది కూడా నేను చేయలేను. అది తెలుగు అయి ఉండొచ్చు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మీరు చెప్తున్నారు ఎనీ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, మీరు చెప్పారు ఇంతకుముందు, ఈ రెండు చేయలేను, ఓన్లీ ప్రాక్టికల్ చేస్తే కూడా నాకు సర్టిఫికేషన్ ఇస్తారా? అవుతారు. అందుకే ఆ మూడింటికి ఈక్వల్గా డివైడ్ చేస్తారండి. సో హీ విల్ బి ఈ మూడిట్లో ఏదో ఒకటి వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. చేస్తేనే ఇస్తారు మూడిట్లో, అవుతేనే ఇస్తారండి. ఏది లేకపోతే దెర్ ఇస్ అ సబ్జెక్ట్ టు ఫెయిల్ ఆల్సో. అందుకే మనం ఏదన్నా ఒకటి ఉంటే మాత్రం ఇస్తారు, డెఫినెట్గా తప్పకుండా. అందుకే దాని ప్రకారమే అసెసర్ వాళ్ళని గేజ్ చేస్తాడు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ యునో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, లెటస్ సే ఇన్ ఫోటోగ్రఫీ ఆర్ లెటస్ సే ఇన్ మేకప్ ఆర్ ఏదన్నా ఇస్తే సంథింగ్ యూ విల్ బి ఏబుల్ టు, అవుట్ ఆఫ్ త్రీ డెఫినెట్గా ఉంటుంది, అవుట్ ఆఫ్ త్రీ యూ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ బెటర్ ఇన్ వన్ టాపిక్. సో దాంట్లోనే వాళ్ళకి ఆ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ ప్రిఫరెన్స్లో వాళ్ళకి దాని ప్రకారమే గేజ్ చేస్తారండి. ఇంకొకటి మేడం, ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది మీరు చెప్పారు ఏదైనా అసోసియేట్ అయ్యి ఉన్నా కానీ లేకున్నా కానీ అన్నారు, ఇందులో ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది మేడం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఏమో ఆల్రెడీ మనం అనుకున్నటువంటి యూట్యూబ్ కావచ్చు, ఎలక్ట్రానిక్, పేపరు, ప్రింట్, ఇవి ఏవైతే మూడు రంగాలు ఉన్నాయో ఎక్కడో ఒక చోట వారు ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, అంటే కొద్ది రోజులు పనిచేసి వాళ్ళు మానేసి ఉంటారు, లేదా వాళ్ళ స్కిల్ ఎక్కడన్నా నేర్చుకుంటారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు. ఈ ఇద్దరిలో అంటే ఎవరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు? ఎట్లా? హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు వాంట్ దేర్ వర్క్ రికగ్నైజ్డ్, హూ ఎవర్ ఈజ్ వాంటింగ్ టు, మాకున్న ఇప్పుడు దీంట్లో ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా అయితే ఎవ్రీబడి గెటింగ్ రికగ్నైజ్డ్ ఈజ్ యాజ్ మన ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్ఫార్మల్గా వాళ్ళ నాలెడ్జ్ని అక్వైర్ చేశారో, ఇన్ఫార్మల్ అంటే విదౌట్ గోయింగ్ టు ఎనీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆర్ నాట్ గోయింగ్ దెమ్సెల్స్, షుడ్ ఆల్ ఎన్రోల్, వాళ్ళ అజెండా అదండి. బట్ కొంతమందికి దానికి ఇంట్రెస్ట్ చూపించరు. బట్ కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే నేను వెళ్ళాను, నాకు ఇది ఉండుంటే బాగుండేది, ఎందుకంటే నేను చాలామందిని ఇప్పటిదాకా మనం మొత్తం సౌత్ రీజన్లో ఐ హ్యావ్ గివెన్ సర్టిఫికేషన్స్ టు క్లోజ్ టు 50,000 ప్లస్ పీపుల్ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో 2 lakhs దాకా ఇచ్చామండి అండర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ స్కిల్స్. వీఆర్ ఎయిమింగ్ టు గివ్ అరౌండ్ 11 lakh పీపుల్, ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు తెలియనిది ఏం లేదు, మీడియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఆల్ ద స్కిల్స్ ఇన్ ఇండియా. అయితే దాంట్లో మనం అంత ఇట్ ఈస్ కాల్డ్ ఈజ్ అ రైజింగ్ ఇండస్ట్రీ కాబట్టి దాంట్లో చాలా నైపుణ్యాలు ఉన్నాయి, చాలా డిమాండింగ్ అయిపోయింది, చాలా కాంపిటేటివ్ అయిపోయింది కాబట్టి. అయితే ఎవ్వరు కూడా వాళ్ళకు అనిపిస్తుంటే దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ నౌ టు రికగ్నైజ్ యువర్ స్కిల్. అంటే ఈ ఇద్దరిలో డిఫరెన్స్ ఏం లేదంటారు, వర్క్ చేస్తున్నా కానీ వర్క్ చేయకపోయినా కానీ, అంటే ఆన్ జాబ్ మీద ఉన్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మీరు ఎవరికైనా సర్టిఫికేషన్ ఇచ్చేస్తారు, సేమ్ వర్క్ షాప్, సేమ్ ఎగ్జామ్. ఎస్, డిఫరెన్స్ ఏం లేదండి, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ద స్కిల్. మేబీ యు ఆర్ వర్కింగ్ అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్నారు కొంతమంది యానిమేటర్స్, లేడీస్ అండి, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ యానిమేషన్, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్, బట్ ఏంటి దే ఆర్ టేకింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట, యాజ్ అన్ అవుట్సోర్సింగ్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు. అదే కొంతమంది దే ఆర్ వర్కింగ్ ఇన్ స్మాల్ పోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్లో చేస్తున్నారు, ఓకే, దే ఆర్ డూయింగ్ ఇట్. సో బట్ ప్రొడక్షన్ హౌసెస్ నాట్ నెసెసరీలీ ఎవ్రీబడి ఈజ్ గివింగ్ దెమ్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, ఎవ్రీబడి ఈజ్ గివింగ్ దెమ్ సమ్ సర్టిఫికేట్ దట్ దే నో, వర్క్ చేస్తున్నారు, దట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అండ్ దట్ టు గవర్నమెంట్ బాడీ నుంచి అయితే రావడం లేదు కదండి. సో దిస్ ఈస్ గివింగ్ టు గివ్ దెమ్ ద రికగ్నిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇండివిజువల్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, అది బిగ్ కంపెనీ అయినా స్మాల్ కంపెనీ అయినా మిడ్ సైజ్ అయినా ఏదైనా ఎవరైనా ఈ సర్టిఫికేషన్ పొందొచ్చు. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ప్రాసెస్ ఆఫ్